జరిగింది పట్టిసాను అంతే ఆట అయిపోయినట్టే భలే ఈజీగా గెలిచేసాం కదా అవును కరెక్ట్ గా చెప్పావు తోటికి బొన్న మనం ఓడిపోయా ఇది నిజంగా పెద్ద అవమానం అలాంటి టీం తో ఆడడం సుద్ద దండగ అవును బాగా చెప్పావు పేరుకి జయంట్ ఒక్కలు కూడా బాగా ఆడరు అవునవును కరెక్ట్ నా ముందు నిలబడడానికే ధైర్యం లేని ఈ చిన్న పిల్లలంతా నన్ను కామెంట్ చేస్తున్నారు అసలు దీనికి అంతటికి కారణం మీరు చెత్త చెత్తగా ఆడి నన్ను ఓడించేశారు దీనికి అంతటికి కారణం మీరు అయినా నేను మీకు చెప్తూనే ఉన్నాను గేమ్ లో ఎప్పుడు కాన్సంట్రేట్ పెట్టాలి అని కానీ ఎటు దిక్కులు చూస్తున్నారు ఎందుకని మీరందరూ నాకు చేసిన ద్రోహానికి మిమ్మల్ని ఊరికే వదలను ఈ రోజు మీరు అందరూ నా చేతుల్లో అయిపోయారు ఇలా చూడండి ఇప్పటికైనా నేను చెప్పినట్లు మీరందరూ ఆడితే మనం ఈజీగా గెలవచ్చు అర్థమైందా ఔ అసలు వీళ్ళు బాగాడినా గెలవగలమా మీ అందరికి ముందు పెద్ద పనిష్మెంట్ ఇస్తేనే కరెక్ట్ గా ఆడతారు రేపు మార్నింగ్ మీరందరూ రెగ్యులర్ గా నా చేతిలో దెబ్బలు తింటారే ఆ ప్లేస్ కి వచ్చేయండి ఎవరైనా ఒకరు టైం మిస్ అయ్యారనుకోండి తోలు ఒలిచేస్తాను ఏమిటి అర్థమైందా లేదా ఏంటి గొనుక్కుంటున్నారు ఈ రోజు మనకి ముసళ్ళ పండగే జయానికి ఆడటమే చేత కాదు వాడు మనల్ని చితగొడతాడు అయితే నువ్వు ప్రాక్టీస్ కి వెళ్ళను అంటున్నావు కానీ నువ్వు వెళ్ళకపోతే జయాన్ నిన్ను ఊరికే వదిలిపెట్టాడు నువ్వు ప్రాక్టీస్ కి వెళ్ళినా తన్నులు తినాల్సిందే ఏది ఏవైనా నువ్వు జియాన్ నుంచి తప్పించుకోలేవు ఇదే నీకు కొత్త కాదు కదా కానీ కూడా నువ్వు జియాన్ దగ్గర దెబ్బలు తినకుండా ఉండాలని నా దగ్గర హెల్ప్ అడుగుదామని ఇక్కడికి వచ్చావు అంతే కదా అండరమన్ కరెక్ట్ గా చెప్పా నా ఫీలింగ్స్ నువ్వు బాగా అర్థం చేసుకుంటా నాకు గ్యాడ్జెట్ ఇవ్వా ప్లీజ్ ఎప్పుడు ఇలా అడగటం నీకు అలవాటే కదా నోబితా ఎప్పుడు ఇలాగే జరుగుతుంది కానీ అది జరిగేది మార్చటం ఎవరి వల్ల కుదరదు సరే వండి చూస్తాను నాకు గ్యాజెట్ ఇవ్వబోతున్నావా నా దగ్గర ఏం లేదు అలా అనుకో నీ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది నేను నిజం చెప్తున్నాను నా దగ్గర నీకు కావలసిన గ్యాడ్జెట్స్ ఏవి లేవు నా దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉండాలి అది ఏంటది ఏదైనా దొరికిందా నా దగ్గర ఒక సూపర్ గ్యాడ్జెట్ ఉంది స్వాపింగ్ మాల్స్ మాల్సా ఇవేంటి టూ కలర్స్ లా ఉన్నాయి వీటితో ఏం చేస్తారు డోరేమాన్ మనవి రెండు మాల్స్ ని ఇద్దరి మీద ఫిక్స్ చేయాలి రెడ్ మాల్ ఎవరి మీద మనం ఫిక్స్ చేసామో వాళ్ళ పర్సనాలిటీ ఎవరి మీద బ్లాక్ మాల్ ఉందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది నిజంగానా వినడానికి చాలా బాగుంది సరే నేను ఇప్పుడు ట్రై చేస్తాను రెడ్ మాల్ ని పెట్టుకుంటా సరే ఈ బ్లాక్ మాల్ ని నేను ఫిక్స్ చేసుకున్నాను నాకు బాగా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను గుడ్ నైట్ ఆ డోరేమాన్ ఏంటి నువ్వు నాలా యాక్ట్ చేస్తున్నావు ఏ డోరేమాన్ లే చెప్తున్నానుగా అరే అతను నాలా మారిపోయింది ఈ బ్లాక్ మోల్ ని జియాన్ కతికించి ఈ రెడ్ మోల్ ని ఇంకొకరికి ఎవరికైనా మంచి వల్ల కతికిస్తాను అప్పుడే సూపర్ గా ఉంటుంది ఎక్కడికి సార్ హ్యాపీగా వెళ్తున్నారు జియాన్ తో కన్నులు తినడానికి రారా అప్పుడే వెళ్ళాలా ఆలస్యంగా వస్తే వాడు కొడతాడు అయితే వెన్నే ఎవరినో ఒకరిని వెతకాలి ఈ పిల్లల పర్సనాలిటీ ఏంటో నేను జడ్జ్ చేయలేను అలాగే వాళ్ళ పేరెంట్స్ పర్సనాలిటీ కూడా నేను జడ్జ్ చేయలేను అరే బుజ్జి బేబీ వీడు సైలెంట్ గా జాలీగా నిద్రపోతున్నాడు ఏ అబ్బాయి అక్కడ ఏం చేస్తున్నావు నా బేబీ ఒంటరిగా ఉండడం చూసి ఎత్తుకుపోవాలనుకుంటున్నావా నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు ఏం లేదండి బేబీ ముద్దిస్తే అలాగే చూస్తూ ఉండిపోయాను అంతే అబద్ధాలు చెప్తున్నాడు ఏంటి నానా ఏమైంది మమ్మీ ఇక్కడే ఉందిరా భయపడకు వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటా వాళ్ళు ఎక్కడుంటారు ఎక్కడుంటారు నాకు కనబడితే బాగుండే ఎలాగైనా కనిపెట్టాలి నాకు కావాల్సింది మంచి వాళ్ళే కదా ఏంటి పియానో క్లాస్ కి వెళ్ళిందా అలాగా సరే అండి ఓకే ఏంటి ఇలా అయింది అవసరమైన టైంలో షిజుకా కూడా దొరకలేదు ఎప్పుడొస్తుందో ఏంటో హాయ్ నవిత ఎలా ఉన్నావు తను మిస్ ఓటో నాశ కదా ఒక నిమిషం ఆగు మిస్ ఓటో నాశి విషయం ఏంటి నోబిత ఏం లేదు సారీ ఊరికే పిలిచాను స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు వెళ్ళొస్తాను
తనే నాకు మంచి ఛాయిస్ అనిపిస్తుంది కానీ నేను తనికి ఎలా స్టిక్ చేస్తాను ఇది చాలా కష్టమైన పని నీకు నాతో ఏదైనా పని ఉందా నోబిత చెప్పు అదే అదేంటంటే మీ బుగ్గ మీద ఏదో అంటుకుంది ఏం అంటుకుంది ఇప్పుడు పోయిందిలేండి థాంక్స్ థాంక్స్ ఎ లాట్ నోబిత ఈ మాత్రానికి థాంక్స్ ఎందుకండి మీరు బాలే వాళ్ళే ఓకే నాకు చాలా పని ఉంది నేను వెళ్తాను బాయ్ ఇప్పటికే లేట్ అయిపోయింది నేను త్వరగా వెళ్ళి జియాన్కి బ్లాక్ స్టిక్కర్ నాటికి ఇచ్చాలి పర్వాలేదే గేమ్ కలగు కరెక్ట్ టైం కి రారు కానీ నా చేతిలో దెబ్బలు తినడానికి మాత్రం మీరందరూ కరెక్ట్ టైం కి వచ్చేశారు ఈ రోజు మీరు నా చేతిలో తినే దెబ్బల్ని ఈ జన్మలో మర్చిపోరు ఒళ్ళంతా వాచిపోతుంది సరే ఎవరో తగ్గినట్టు ఉన్నారు ఎవరది చెప్పండి ఐ యామ్ సారీ లేట్ అయిపోయింది ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు జియాన్ నీకెంతగా చెప్పాను అయినా లేటుగా ఎందుకు వచ్చావు నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది ఇంకోసారి ఇలా చేస్తే నా చేతుల్లో అయిపోతావు ముహూర్తం దాటిపోయేలా ఉంది అది దాటిపోయే లోపలే మనం అనుకున్న పని పూర్తి చేద్దాం ఇప్పుడు నా చేతిలో మీరు తినబోయే ప్రతి దెబ్బ మీకు గుణపాఠం ముందుగా నా చేతుల్లో దెబ్బలు తినేదెవరో ముందుకు రండి జియాన్ నన్ను రెగ్యులర్ గా కొడుతూ ఉంటాడు అది నీకైతే స్పెషల్ కదా నువ్వు ముందల్లు పర్వాలేదు ఛాన్స్ మళ్ళీ దొరకదు వెళ్ళు ప్లీజ్ మీరేమనుకోకపోతే నేను ముందు వెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిసారి మ్యాచ్ లో ఓడిపోవడానికి కారణం నేనే కదా అందుకని నేనే ముందు వెళ్లి తన్నులు తింటాను ఓకేనా జియాన్ నిన్ను తలుచుకుంటుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది ఈ విషయంలో నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు హ్యాపీ ఇంకా ఆలస్యం ఎందుకు రా రా నోబిత రా ఏంటి నాతో ఫైట్ చేయడానికి నిలబడ్డట్టు ఆ బిల్డప్ దెబ్బలు తిన్నట్టు కదా వచ్చావు ఇలా దగ్గరికి రా మర్యాదగా వచ్చి దెబ్బలు తిని వెళ్ళు జియానికేమైంది అవును ఇక్కడ ఏం జరుగుతుంది నేను ఎందుకని ఇంత ఎండలో ఇక్కడ నిల్చున్నాను మీరందరూ నన్ను ఇలా చూడడం చూస్తుంటే నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టున్నాను నన్ను తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది దయచేసి నన్ను శిక్షించండి మీ గురించి తెలియక నేను మిమ్మల్ని తిట్టి చాలా తప్పు చేశాను నన్ను క్షమించండి ప్లీజ్ సడన్ గా ఇలా మారిపోయాడంటి నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది నిజంగా నేను ఒక బ్యాడ్ బాయ్ని తప్పుడు ఎప్పుడు తెలుసుకున్నావో ఆ క్షణమే మేము నిన్ను క్షమించేశాం జియాన్ మనలో యూనిటీ ఉంటే మనం ఎవరినైనా జయించొచ్చు ఇప్పుడు నువ్వేమన్నావు నోబిత నీకు ఎంత పెద్ద మనసు నన్ను క్షమించావా నోబిత నేను నిన్ను మర్చిపోలేను నోబిత నాకు చాలా బాధగా ఉంది అరే బుగ్గ మీద ఏంటిది ఎవరు నా మొహం మీద దీన్ని అతికించారు చాలా అసహ్యంగా ఉంది చూసుకోనే లేదు ఇక మీదట మనం ఒకరికొకరు సాయం చేసుకుంటూ స్మార్ట్ గా గేమ్ ఆడడానికి ట్రై చేద్దాం ఓకేనా జియాన్ అరే జియాన్ నీకు ఏమైంది జియాన్ సడన్ గా ఏంటది పిల్లల నాలుగు కాళ్ళ మీద దొరికిపోయావు ఇది ఖచ్చితంగా ఆ పిల్ల అయి ఉంటుంది నన్నంత తేలిగ్గా ఎవరు మోసం చేయలేరు ఆ సంగతి తెలుసుకో
జియాన్ గాడు ఎక్కడికి వెళ్ళుంటాడో అర్థం కావట్లేదే. యాక్చువల్లీ వాడిని వెతకడం చాలా కష్టం. హలో మేడం, ఏం కావాలి, ఏం తీసుకుంటారో చెప్పండి. ఏం కొనాలో అర్థం కావట్లేదే. అన్ని బాగా, ఈ ఆక్టోబస్ చాలా ముద్దుగా ఉంది, దీన్ని కొనుక్కోండి. బాగుంది కానీ ఇంత కాస్ట్ లేదు, నాకు వద్దండి. అలా అంటారేంటి మేడం? అన్ని బాగానే ఉన్నాయి, ఏది చీప్గా వస్తుంది? ఆ పిల్లి ఎలా ఉంటుందో కూడా తెలీదు, నాకు బతకడం చాలా కష్టంగా ఉంది. ఏమైంది అక్కడ? వెళ్ళి చూద్దాం. నబితా, నేను ఇప్పుడేం చెప్పినా సరే బొత్తిగా పట్టించుకో, ఎందుకని ఇలా ఊరంతా తిరిగేసి వస్తున్నావే? అది మానేసి ఇంట్లో నాకు కొంచెం హెల్ప్ చేయడం లేదా హోంవర్క్ చేయడం లాంటివి చేయొచ్చు కదా. నీకు మధ్య మరీ అల్లరి ఎక్కువైపోతుంది నోబిత, నీకు వాతలు పెడితే గానీ దారికి రావు. రా రా రా. ఎందుకలా అరుస్తున్నావు? నేను చెప్పేదంతా నీ మంచి కోసమేనని అసలు నువ్వెందుకని అర్థం చేసుకోవు నోబిత. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఇంటికి వచ్చి నీ హోంవర్క్ ని నాకు ఇంట్లో హెల్ప్ ని చేయాలి. రా. దానికి నువ్వు జియాన్ తోనే ఉండొచ్చు. నన్ను అడిగితే అదే నీకు మంచిది. నా వల్ల కాదు,